మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆర్థికంగా, అనారోగ్యంగా, కుటుంబంలోని వారి మధ్య ఐక్యత లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. అలాగే మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందుతూ అకస్మాత్తుగా నష్టాల బారిన పడుతూ ఉంటారు. ఇలా ఇంట్లోనూ అటు వ్యాపారంలో కూడా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి స్థల దోషాలు లేదా దిష్టి దోషాలు కారణం కావచ్చు. ఇతర కారణాలు ఉండవచ్చు. ఎలాంటి కారణమో తెలియకుండా పరిహారాలు ఎలా చేయగలం? అందుకే సోమవారం రోజున ఈ పరిహారాలను పాటించటం వలన అవి ఎటువంటి దోషాలైనా సరే ఈ పరిహారం చేయటం వలన తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. సోమవారానికి అధిపతి శివుడు. శివుడికి ప్రీతికరమైన సోమవారం రోజున ఇలా చేయటం వలన రెట్టింపు ఫలితం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. గుప్పెడు కొత్త బియ్యం కొన్ని పసుపు కొమ్మలు తీసుకుని మెత్తగా పొడిలాగా చేసి నీటిని పోసి పేస్ట్లాగా చేయాలి. ఇప్పుడు దానితో మీ ఇంటి సింహద్వారం మరియు మీ వ్యాపార ముఖద్వారం మీద ఓం అనే గుర్తు రాసి దాని మీద కొంచెం కుంకుమతో బొట్టులాగా పెట్టాలి. ఇలా చేయటం వలన మీకున్న దోషాలన్నీ తొలగి ఇంట్లోనూ వ్యాపారంలోనూ మంచి ఫలితాలు కలుగుతాయి. 3 పసుపు కొమ్మలను కూడా ఇంటి గుమ్మానికి మరియు వ్యాపార స్థలంలో వేలాడతీయటం వలన కూడా శుభం జరుగుతుంది. సోమవారం రోజున మారేడు చెట్టు, గన్నేరు చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు యొక్క వేర్లను కడిగి వాటిని వ్యాపార స్థలంలో ఒక చోట ఉంచటం వలన వ్యాపారంలో లాభాలు ఊహించలేని విధంగా కలుగుతాయి. అలాగే ప్రతిరోజు సాంబ్రాణితో ధూపం వేయటం వలన చెడు ప్రభావాలన్నీ తొలగిపోతాయి. కావున మీరు కూడా ఈ సోమవారం రోజున ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఒక పరిహారం పాటించటం వలన మీ ఇంటికి, మీ వ్యాపారానికి పట్టిన దోషాలన్నీ తొలగి ఇంట్లో ఆనందంతో, వ్యాపారంలో లాభాలతో జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.